పిడిఎస్యు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్లో పదవ మహాసభ నిర్వహించారు. మహాసభకు పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరావు అధ్యక్షత వహించారు. మహాసభకు ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను నీరుగార్చి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూ పేద విద్యార్థులకు విద్య అందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నేటి విద్యార్థులను అభూత కల్పనలకు మూఢనమ్మకాలకు బలి చేస్తున్నారని సామాజిక శాస్త్రాలను రద్దు చేశారని వాపోయారు. విద్యార్థులు సమాజంలో ఉన్న అవినీతి అన్యాయాలకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి శాస్త్రీయ విద్యా సాధనకై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గత 50 సంవత్సరాలుగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పనిచేస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి విద్యా విధానం బ్రిటిష్ వాడు పెట్టినటువంటి మెకాలే పెట్టినటువంటి విద్యా విధానం సరైనది కాదని శాస్త్రీయ విద్యా సాధన కోసం కృషి చేస్తుంది. అదే సందర్భంలో విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు నిర్వహిస్తుంది. అలాగే విద్యా కాషాయీకరణకు మతోన్మాదానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు నిర్వహిస్తుంది. విద్యారంగ సమస్యలే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదిరిస్తూ మరి ఉద్యమాలు జరుగుతుంది. ఆ సందర్భంలో భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకోవడానికి రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తుంది. ఆ రాష్ట్ర మహాసభల్లో భాగంగా డివిజన్ జిల్లా స్థాయి మహాసభలు జరుగుతున్నాయి. మరి ఈరోజు అమలాపురంలో డివిజన్ పదవ మహాసభ జరుపుకుంటున్నాం. ఈ అమలాపురం డివిజన్లో విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకోవడానికి ఈ సభలు జరుగుతున్నాయి. భారతంలో నేటికి బ్రిటిష్ కాలం నాటి మెకాలే విద్య కొనసాగుతూ ఉంది. ఒక శాస్త్రీయ విద్యా విధానం రావట్లేదు. అందరికీ విద్య అందరికీ ఉపాధి అనే డిమాండ్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. విద్యని ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా ఈరోజు అదొక అనుత్పాదక రంగంగా ఈరోజు ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. మొత్తం విద్యను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి. వ్యాపార వర్గాలు విద్యను తమ చేతుల్లో పెట్టుకొని పేద వర్గాలకి విద్యను దూరం చేస్తూ ఉన్నాయి. దీని ఫలితంగానే మొత్తం విద్యా విధానం నాణ్యత పడిపోతూ ఉంది. చాలా చోట్ల సౌకర్యాలు లేవనేది కనిపిస్తూ ఉంది. ల్యాబొరేటరీ లేదు, లైబ్రరీ లేదు, అదేవిధంగా ఆట స్థలం లేదు, అదేవిధంగా సరైన వసతి లేదు, ఉపాధ్యాయుల భర్తీ లేదు, లెక్చరర్ల భర్తీ లేదు. ఇదే విధంగా అనేక అసౌకర్యాలతో ఇవి నడుస్తూ ఉన్నాయి. వీటిని మసిపూసి మారేడుకే చేస్తూ ఉన్నారు పాలకవర్గాలు. ఖచ్చితంగా